ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం పాదాలు చెంతనించి వారాహి ఎవరు ఆపుతారన్నారు ఆపుదామని ప్రయత్నించేటువంటి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి చెంత నుంచి వారాహి రథ చక్రాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక విధానాలు ఏ ఉన్నాయో, ప్రజల పక్షాన ప్రజలకి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్య కాండ ఏదో వాళ్ళన్నింటికి చర్మగీతం పాటానికి ఈ రోజు వారాహి మీ ముందుకు వచ్చింది. వారాహిని ఆపుతా అన్నారు. ఆపడం కాదు, ఇంకొక 9 నెలల్లో మీ ప్రభుత్వాన్ని ఇదే వారాహి ఆపబోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక హామీ ఇస్తా ఉన్నాం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి జనసైనిక సైనికులు కానీ ప్రజలు కానీ మీకు మద్దతుగా తోడుగా నిలబడతారు. ఎందుకంటే 2019లో ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో కొంచెం విఫలం చెందాం. కానీ ఈ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యొక్క అవకాశాలు చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాటల్ని ఈ రోజు ప్రజలు విశ్వసించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలందరూ చూస్తుంది, ఏకైక నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు అయితే చూస్తున్నారు. మీరు తీసుకునే ఈ నిర్ణయం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే కట్టుబడి మేమందరం పనిచేస్తాం. మీతో పాటు ప్రతి అడుగులు అడిగేసి జన సైనికులు మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకటి చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ వైఎస్ఆర్సిపి పేర్లను దాచుకొని మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఎలా తిరుగుతుంది వారాహి అన్నారు. చూడండి, వీడియోలు చూడండి, లేకపోతే టీవీల ముందు కూర్చొని చూడండి. వేరే కుక్కల మాదిరి మెరిగే పేరు నాని లాంటి నాయకులు కానీ నాయకులు కానీ గుడివాడ అమర్నాథ్ లాంటి ఫారం రైతు నాయకులు కానీ వీళ్ళందరూ ఈ 9 నెలల్లో వారాహి రథ చక్రాలు ఏ విధంగా పరుగులు చూపోతుందో, జన సైనికులతో పాటు ఏ విధంగా ముందుకెళ్ళబోతుందో మీ కళ్ళు అప్పగించి టీవీల ముందుకు వచ్చింది చూడండి. ఒక్క 9 నెలల్లో మీరు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రైత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. అదే విధంగా నిర్ణయాలు ఉంటే ఆ నిర్ణయాలకు మేము అందరూ కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ, వారాహి విజయం ప్రతి సైనికుడు ప్రతి వీర మహిళ కూడా దగ్గరుండి ప్రతి ఒక్కరు ఒక క్రమశిక్షణతో ఎటువంటి ఆపదలు లేకుండా మొత్తం అందరూ కూడా ఆయనతో పాటు నడవాలని మనస్ఫూర్తిగా మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం.